హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్. నేను మీరు చూసిన సంతోష్ బ్లాగ్స్ ఫ్రెండ్స్. ఇవాళ మనం వీడియో టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, ఇక 2024లో మన వినాయక చవితి అనేది స్టార్ట్ కావడం జరిగింది. అంటే స్టార్ట్ కావడం జరిగింది అంటే వినాయకులు తయారు కావడం జరుగుతుంది. కాబట్టి అది వినాయకులు వచ్చేసి ఇప్పుడు మనం ఇలా ఎక్కడ ఉన్నామంటే మాత్రం మన సాయి గణేష్ కళాకార్ వాళ్ళ దగ్గర ఉన్నాం, మన ఓం ప్రకాశ్ అన్న వాళ్ళ వినాయకుల షెడ్లో. ఎందుకంటే అన్న వాళ్ళు ఫస్ట్గా మాత్రము ఓం ప్రకాశ్ అన్న వాళ్ళు అయితే మాత్రం ముంబై మోడల్ విగ్రహాలు ప్లస్ అలానే ఇంకా లోకల్ విగ్రహాలు కూడా తయారు చేయడం జరుగుతుంది. ఇక పోయి మనం చూద్దాం ఇంకా వర్క్ అనేది ఇంతవరకు వచ్చింది ఏంటిది. ఎందుకంటే ఇంకా పండుగ అనేది ఇంకొక 6 మంత్సే ఉన్నది కాబట్టి చూద్దాం. ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం ఇక నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక చిన్న లైక్ చేస్తే ఏంటంటే నా వీడియో అనేది చాలామందికి ఉపయోగపడుతుంది. కాబట్టి నేను ఒక మీకు ఒక చిన్న లైక్ అడగడం జరుగుతుంది. అలానే ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మీకు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు వచ్చేసి మనం సాయి గణేష్ కళాకార్ ప్లస్ దుర్గామాత కళాకార్ వాళ్ళ దగ్గరికి అయితే రావడం జరిగింది. సాయి గణేష్ కళాకార్ వాళ్ళైతే మీకు అందరికీ తెలుసు, మన ఓం ప్రకాష్ అన్న వాళ్ళు. ఆడ ఇంకా వినాయకులు అనేది ఎందుకంటే నాకు ఇన్స్టాగ్రామ్లో చాలామంది అంటే చాలామంది అయితే ఫోన్లు చేయడం జరుగుతుంది, అన్న ఓం ప్రకాశ్ అన్న దగ్గర వినాయకులు ఇంకా ఏమైనా స్టార్ట్ అయినాయా లేదా అయిందని. ఇక్కడ చూసుకున్నట్టే మొత్తం బ్యాక్గ్రౌండ్ డిజైన్స్ అయితే రెడీ అయితే కావడం జరుగుతుంది అన్న. ఎందుకంటే ప్రతి ఒక్క మోడల్ అయిన విగ్రహానికి ఇక చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క మోడల్ విగ్రహానికి అయితే మంచి డిఫరెంట్గా అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడనే చూసుకున్నట్టయితే ఇక దానికి సంబంధించింది మెటీరియల్ అయితే రావడం జరిగింది. ఇక మొత్తం ఇక్కడ షెడ్ చూసుకున్నట్టయితే ఇంకా ఈ షెడ్లో అయితే మాత్రం ఇంకా వర్క్ అనేది మొత్తం కంప్లీట్గా స్టార్ట్ కాలేదు ఇంకా ఏమి. ఎందుకంటే ఇంకా మోడల్స్ అనేది వస్తున్నాయంట, ఏది మన డైలు వస్తున్నాయి కాబట్టి ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ మన ముంబై మోడల్ విగ్రహాలు డైస్ అయితే రావడం జరిగింది. అండ్ అన్న వాళ్ళు కొన్ని ముంబై మోడల్ విగ్రహాలు కూడా తయారు చేయడం జరుగుతుంది. ఇంకా మేబీ నాకు తెలిసి ఇంకొక 2-3 డేస్లలో మాత్రము మొత్తం విగ్రహాలు అనేది మొత్తం రెడీగా స్టాండ్ మీద దానిక అయితే మొత్తం రెడీ చేసి పెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనము ఇది మొత్తం ముంబై మోడల్ విగ్రహాలు. ఇవన్నీ మనము ఈ నాకు తెలిసి మేబీ ఒక్కొక్క విగ్రహాలు మాత్రము నాకు తెలిసి అయితే ఏమంటారు ఏది చూసుకున్నా కూడా ఒక 15 ఫీట్లకు అయితే మాత్రం తక్కువ అయితే లేవు విగ్రహాలు. ఎందుకంటే ఇవన్నీ స్టాండింగ్ విగ్రహాలు ఉంటాయి. అండ్ అలానే ఇక్కడ ఈ విగ్రహాలకు ఇంకా స్టాండ్స్ ఇక చూడండి, ఇక్కడ నిన్ననే ఒక డై అయితే రావడం జరిగింది. మేబీ అది చూపిస్తా మీకు ఆ డై కూడా చూసుకోవచ్చు. ఇక చూడండి ఈ ముంబై మోడల్ విగ్రహాలకు ఏంటంటే ఇక స్టాండ్స్ అనేది ఇంకా స్టాండ్స్ కూడా రెడీ కావడం జరుగుతుంది. ఎందుకంటే వీటికి ఓన్లీ స్పెషల్గా స్టాండ్స్ అయితే కావాలి కాబట్టి ఇక మీకు స్టాండ్స్ కూడా చూపిస్తాను. ఈ స్టాండ్స్ వచ్చేసి మేబీ ఒక్కొక్క స్టాండ్ వచ్చేసి మనకు ఒక 4 ఫీట్స్ వరకు అయితే రావడం జరిగింది. చాలా హెవీ స్టాండ్స్. ఇక చూద్దాం ఇంకా లోపలికి పోయితే చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే అటొకటి అమ్మ అటొక షెడ్ ఉంటుంది, ఇటొక షెడ్ ఉంటుంది అన్న వాళ్ళది. కాబట్టి ఇక చూసుకుందాం వీళ్ళు ఇంకా వర్క్ మొన్ననే ఈ షెడ్ కూడా మొత్తం వేయడం జరిగింది. మీకు ఎప్పటికప్పుడు మాత్రం మీకు అయితే మాత్రం అసలు అప్డేట్స్ అయితే మాత్రం 100% ఇస్తూనే ఉంటా. మీరు తప్పకుండా మొత్తం ఛానల్ని మాత్రం ఏ వీడియో మిస్ కాకుండా ఉండాలి, నుంచి చూడాలి మా ఛానల్కి అంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసినాక ఆల్ అనండి, నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు రావడం జరుగుతుంది కాబట్టి మీకు చెప్తున్నా. చూద్దాం ఇంకో షెడ్ కాడికి అయితే ఓడుతున్నా. అక్కడ ఏంటంటే ఇంక కొన్ని స్టాండ్స్ పనులు అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఇవన్నీ వచ్చేసి మన అమ్మవారి చేతులు చూసుకోవచ్చు. మొత్తం స్టాండ్లు ఇట్లా అన్నీ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ మొత్తం ఫుల్ టు ఫుల్ ఫుల్ ఫ్లెజ్లో ఒక నాకు తెలిసి అయితే స్టాండ్స్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అవ్వడం జరిగింది. ఒక 2-3 డేస్లలో మాత్రం విగ్రహాలు కూడా రెడీ అవ్వడం జరుగుతుంది.
చూసుకోవచ్చు. ఇక ఇది చూస్తుండే మొత్తం ఇక ఫ్రేమ్స్, ఈ అమ్మవారి ఫ్రేమ్స్, ఇంకా వినాయకుని కూడా కొన్ని బ్యాక్గ్రౌండ్స్ ఇట్లా అన్నీ తయారు చేయడం జరిగింది. మొత్తం కంప్లీట్గా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ సిచ్యువేషన్లో అయితే ఉన్నది. చూసింది కదా ఫ్రెండ్స్ మొత్తానికైతే, ఇక మొత్తం అప్డేట్ అయితే మాత్రం ఇది. ఇక అలానే నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫుల్గా మొత్తం వినాయకులు వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇక. ఓకేనా ఫ్రెండ్స్?